దేవునితో నీకు అప్పటికప్పుడు సహాయమేనా? నీకు ఎప్పుడు ఆయన అక్కర్లేదా? ప్రతి ధ్యాసలో, ప్రతి ఊసులో, జాన్విజ్లో కూడా మంచి పాట రాశారు, ప్రతి ధ్యాసలో, ప్రతి ఊసులో, ప్రతి మాటలో, ప్రతి నడకలో, ప్రతి బాటలో నీకు ఆయన ఉండాల్సిందే. ఆయన ఆశ్రయిస్తున్నావా? అమ్మా ఆశ్రయించు. ఎవన బిడ్డలారా, ఆయన ఆశ్రయించు. బాయ్ ఫ్రెండ్స్ అని కాదు, గర్ల్ ఫ్రెండ్స్ అని కాదు. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. దేవునితో మాట్లాడాల్సిన నీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, అందుకే బతుకులు పాడైపోతున్నాయి. ఓ భిక్షగాడు వెరైటీగా అడుక్కుంటున్నాడంట, ఆంటీ ఒక 8 రూపీస్ ఉంటే ఇవ్వవా టీ తాగుతాను అన్నాడంట. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా ఫిగర్ చెప్పేస్తున్నారు, మనం ఎప్పుడో 1 రూపాయే వేస్తున్నామని ఎంత ఇవ్వాలో వాళ్ళే చెప్పేస్తున్నారు. 8 రూపీస్ ఇవ్వవా అంటే టీ తాగుతాను, ఎందుకంటే టీ తాగుతాను. టీ 4 రూపీసే కదా మన వీధిలో, 8 రూపీస్ ఎందుకంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్కి అన్నాడంట. ఒరే బిచ్చగాడ, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందరా అంటే, గర్ల్ ఫ్రెండ్ వచ్చాక బిచ్చగాడిని అయిపోయినా ఆంటీ అన్నాడంట. కొన్ని జీవితాలు అలా అయిపోతున్నాయి తల్లులారా, అమ్మా పాపల్లారా, బాబుల్లారా, జాగ్రత్త. జీవితాలను పాడు చేసుకోకండి. జీవితాలని, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి జీవితాలను అనవసరంగా పాడు చేసుకోవద్దు. డబ్బును ఆశ్రయించి, డబ్బును నమ్ముకున్నాడు అననీయ సప్పీరా బైబిల్ గ్రంథంలో. డబ్బుంటే చాలు అనుకున్నారు, సేవకులు లేకపోయినా, సంఘము లేకపోయినా, ఆత్మీయత లేకపోయినా పర్వాలేదు, డబ్బుంటే చాలు. 12వ అధ్యాయం లూకాసువార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన కూడా ఆస్తుంటే చాలు, కోట్ల సంవత్సరాలకు సరిపోయే ఆస్తి నీ కొరకు సంపాదించి పెట్టేశాను, ఎంజాయ్ అన్నాడు. ఆ రాత్రే తన ప్రాణానికి ఏమైంది? ఫుల్ స్టాప్ అయిపోయింది. దేవుడు లేకపోతే మనం బ్రతకలేమండి. ఆయన ఆశ్రయించుతున్నావా? వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి, నేను ముందుకెళ్తున్నాను. ఆయన ఆశ్రయించువారు ఎన్నటెన్నటికీ సిగ్గునొందరంట, ఆయన ఆశ్రయించేవారు ధన్యులంట, ఆయన ఆశ్రయించే వారికి దేవుడు మేలు దాచిపెట్టాడంట. నీకు మేలుంది రా, ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చేసాయి, ఎప్పుడు ఆయన కాళ్ళు పట్టుకో, ఎప్పుడు ఆయన ఆయన మందిరంలో ఆయన కొరకు జీవించు. కరుణ మామగారు అని రాజమండ్రి మందులో ఒక మామగారు ఉండేవారు, అన్య కుటుంబం నుంచి రక్షించబడింది ఆవిడ. ఇంటి వారందరూ వ్యతిరేకులే దేవునికి, దేవుని సేవకులకి. నమ్ముతున్నారా? ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చేది, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చేది. కొన్నిసార్లు ఆమె నడక కూడా కష్టమయ్యేది. ఒకనొక సందర్భంలో అయితే ఆమె కాళ్ళు మోకాళ్ళు పట్టేసి నడవలేని పరిస్థితులు నేను కళ్ళారా చూశానండి. మా బాల్యంలో, నేను అప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదివే కాలంలో ఆవిడ ఉండేవారు. ఆమె ఆసక్తి చూసి ఎంత ఆనందం అనిపించిందంటే, ఆమె ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన స్త్రీ, తన కొడుకులు మనవలు అందరూ కూడా రాజమండ్రిలోకి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవుని మందిరానికి ఎక్కడికైనా ఆమెని కారులో తీసుకెళ్లేవారు, కానీ దేవుని మందిరానికి మాత్రం ఆమెని తీసుకొచ్చేవారు కాదు. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ బాబు నన్ను కొంచెం మందిరానికి తీసుకెళ్ళాయా, ఈరోజు బైబిల్ స్టడీ జరుగుతుంది, ఈరోజు దేవుని మందిరం నేను ఉండాలి, అమ్మగారు అయ్యగారు ఎక్కడో మీటింగ్కి వెళ్తున్నారు, నేను పిల్లల్ని చూడాలి, నేను వెళ్ళాలి, దేవుని మందిరం కాసేపు ప్రార్థన చేసుకోవాలి, తీసుకెళ్ళండి, ఏ మేము తీసుకెళ్ళము అని అంటే ఏం చేసింది తెలుసా ఆవిడ? నడవడానికి కాళ్ళు రాకపోతున్నా సరే చెప్పండి, ఆమె దేక్కుంటూ దేవుని మందిరానికి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్నది ఏంటి, ఏమైంది ఈమెకి? సిగ్గుపడలేదామా? నేను దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. రే దేవుని బిడ్డలారా, కష్టములో సుఖములో అన్నిటిలో మనం ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. అన్నీ బాగున్నప్పుడే కాదు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా యోబు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. భార్య వచ్చి అంటుంది, అన్నీ బాగున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసింది, కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ఏమంటాను తెలుసా? యథార్థతను వదిలిపెట్టి ఇక దేవుని దూషించి చచ్చిపో, ఇక నీ బతుకు వేస్టు, నువ్వు బ్రతకడం వేస్టు, ఇది ఒక బ్రతికైనా అన్నట్లుగా అవమానపరిచింది. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు అని కూడా తిట్టలేదు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావేంటి? దేవుని నుండి మేలు అనుభవించడానికైనా మనం కీడు అనుభవించ తగదా అని మాట్లాడాడు. కీడులో కూడా ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? 5వ కీర్తన అంటాడు, నేను నా దేవుని ఆశ్రయించుదును అంటాడు.
నా వ్యాజ్యమును ఆయనకే అప్పగించుకుందును అంటాడు. దేవుని ఆశ్రయించిన వ్యక్తి కాబట్టే మరలా చెప్పండి చితికిపోయిన జీవితం మరలా చిగురించబడింది. హల్లెలూయా. మరలా మునిపటి కంటే అధికమైన మేలును పొందుకున్నాడా లేదా? యోబు రెట్టింపు ఆశీర్వాదానికి కారకుడయ్యాడు, రెట్టింపు దీవెనకు అతడు కారకుడయ్యాడు. ప్రియులారా, ఆశ్రయించుదామా మనుషులు నమ్ముకున్నట కంటే? చెప్పండి 118:8-9 మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలో. నీ జ్ఞానాన్ని ఆశ్రయించొద్దు, నీ తెలివితేటల్ని ఆశ్రయించొద్దు, నీకున్న కుల ప్రజలని ఆశ్రయించొద్దు, నీకున్నటువంటి బంధు బలగాన్ని నమ్ముకోవద్దు, కానీ దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన ఆశ్రయదుర్గంగా మనకున్నాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. నీకు బాధ కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడే కాదు, అన్ని వేళల్లో అందుబాటులో ఉన్న దేవుడు మనకు. ఆయన ఏ మేలు మనకేం చేయడంట? కొదువ చేయడు. ప్రతి మేలు ఏ టైం కా సమయానికి ఆ మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన చెయ్యి అయినా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఆశ్రయిస్తున్నావా? దేవుని సేవలో ఎన్నో ఎన్నో మేలుల్ని దేవుడు మా జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ప్రియులరా, ఎన్నో కార్యాలు, ఎన్నో మా జీవితంలో ఎన్నో చెప్పగలం ఆయన ఆశ్రయించినప్పుడు. మనుషులను ఆశ్రయించాం మేము. బంధువులు చాలామంది ఉన్నారు, మీలాంటి ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది చెప్పండి అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడే మా అవసరాలు తీర్చేవాడు, ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయనే బలపరచువాడు, ఆయనే తలెత్తువాడు, ఆయనే పోషించువాడు, ఆయనే ఆయననే ఆశ్రయించేది తప్ప మనుషుల్ని కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయిద్దామా? మూడోదిగా